శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది, ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా. చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి. ఈ పూజా స్టోర్ డాట్ ఇన్. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నమస్కారం, నేను మీ సోమేశ్వర శర్మ, ఫౌండర్ అండ్ చైర్మన్ ములుగు.com. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలకు జ్యోతిషపరమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో నేను ములుగు.com అనే సంస్థను స్థాపించి గత కొన్ని సంవత్సరాలుగా ములుగు.com ద్వారా పూజ్య గురువులు కీర్తిశేషులు ములుగు రామలింగేశ్వర ఉపసాద సిద్ధాంతి గారి ద్వారా జాతక పరిశీలన ముహూర్తాలు, అలాగే ములుగు ఆస్ట్రో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వారఫలాలు, సంవత్సర రాశి ఫలాలు, దినఫలాలు, ముఖ్యమైన పండగలు, పూజలు, వ్రతాలు, హోమాది క్రతువులు గురించి ములుగు ఆస్ట్రో ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేయడం జరిగింది. ములుగు సిద్ధాంతి గారి వీడియోలు కోట్లాది మంది వీక్షకులకు గత కొన్ని సంవత్సరాలుగా ములుగు ఆస్ట్రో ఛానల్ ద్వారా మీ ముందుకు అందిస్తున్నాము. 2022లో శ్రీ ములుగు సిద్ధాంతి గారు శివైక్యం చెందాక ములుగు.com ద్వారా వారి కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారిచే ఈ సేవలు కొనసాగించబడ్డాయి. మా గురుపుత్రిక సోదరి శ్రీమతి ములుగు శివజ్యోతి గారు ఇంతవరకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. గురువుగారి దగ్గర శిష్యరికం చేసిన అనుభవంతో గురువుగారి శ్రీ ములుగు సిద్ధాంతి గారు, గురుపత్ని విజయమ్మ గారు, మా ఇంటి ఇలవేలుపు కామేశ్వరదేవి ఆశీస్సులతో ఎంతోమందికి జాతక పరిశీలన చేసి వారికి గ్రహదోష నివారణ మార్గాలను చూపి ఆ దైవకృప వారికి కలిగి విజయం సాధించడానికి నా పరిజ్ఞానం సహకరించినంత సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నాను. గురుగారు దివ్య ఆశీస్సులతో పాటు మీ అందరి ఆదరాభిమానులు అందిస్తారని ఆశిస్తున్నాను. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. ఈ వారం గోచార రీత్యా మేషంలో గురు రాహులు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి బుధులు, కనిలో కుజుడు, తులలో కేతువు, కుంభంలో వక్రస్థితిలో శని సంచారం. అలాగే కన్యా, తుల, వృశ్చిక రాశులలో చంద్రుడి సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార వ్యవహార విషయాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు, అధికారులు మన్ననలు పొందుతారు. కుటుంబంలో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. బంగారం, బట్టలు, పూజా సామాగ్రి మొదలైన వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలమని చెప్పవచ్చు. నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్నో రోజుల నుండి పెండింగ్లో ఉన్న పనులు ఈ వారం పూర్తవుతాయి. నూతన గృహం కొనుగోలు కానీ అడ్వాన్స్ కానీ ఇస్తారు. సొంత ఇంటి కళ నెరవేరబోతోంది అని సంతోషంగా ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుంది. ఎన్నో నెలల నుండి తగ్గిన వ్యాపారం ఈ వారం పుంజుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యవసాయదారులకు అనుకూలమైన ఫలితాలు ఈ వారం ఉంటాయి. ద్వితీయార్థంలో జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు, సంతాన విషయంలో ఆరోగ్య సమస్యలు వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. అనవసరమైన శ్రమ, అశాంతి చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ ఆర్థిక పరంగా, విషయ వ్యవహార పరంగా అనుకూలంగా ఉండడంతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. విద్యార్థిని విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ.